నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చెల్లిమెడ నాయకత్వం, కారు గుర్తుకే నన్ను ఒక నిమిషం అనలేదు కాబట్టి, వేములవాడ నియోజకవర్గం భారత రాష్ట్ర పార్టీ బూత్ కమిటీ బాధ్యులైన మా అన్నదమ్ముళ్ళందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఈ సమావేశానికి మనల్ని అందరినీ దిశానిర్దేశం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి మనందరిలో స్ఫూర్తి నింపడానికి వచ్చేసిన తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి మనందరికీ చైతన్య దీప్తి, తెలంగాణ తొలి మంత్రివర్యులు మా సిరిసిల్ల శాసనసభ్యులు కెటి రామారావు గారికి, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు అన్న చెన్మెడ లక్ష్మీ నరసింహారావు గారికి, ఇన్ఛార్జ్ అంటలేరు మన పార్టీలో, ఫుల్ ఛార్జే, నో ఇన్ఛార్జ్. వేములవాడ నియోజకవర్గ శాసనసభ బాధ్యులు ఇన్ఛార్జ్, ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా వచ్చిన మా అన్న రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్ అన్న, అట్లాగే సీనియర్ నాయకురాలు కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ ఉద్యమకారిణి మా అక్క విలవమక్క, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ జెడ్పీటీసీ సోదరి సోదరిమణులు, గౌరవ ఎంపీపీ సోదరి సోదరిమణులు, గౌరవ సర్పంచ్ సోదరి సోదరిమణులు, ఎంపీటీసీ సోదరి సోదరిమణులు, గౌరవ సింగిల్ విండో అధ్యక్షులు, గౌరవ సెస్ డైరెక్టర్లు, మొన్నటిదాకా ఉండి మొన్న మొన్ననే దిగిపోయిన గౌరవ మాజీ ఏఎంసీ చైర్మన్లు, అన్ని వివిధ హోదాల్లో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ మరొకసారి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, ముఖ్యంగా మా యువ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు వినోదంగా మాట్లాడినరు, అట్లాగే మా ఉద్యమ నాయకురాలు అక్క మాట్లాడింది, లచ్చన్న మాట్లాడిన జోష్ఫుల్ గా, బూత్ కమిటీ బాధ్యతలు అంటే మనం సాధారణంగా ఎన్నికలలో అనుసరించే తీరేటువంటి ఒక మీటింగ్ అవుతుంది, మీటింగ్ అయిన తర్వాత మండలం లెవెల్లో మీటింగ్ అవుతుంది, మండల లెవెల్లో మీటింగ్ అయిన తర్వాత గ్రామం లెవెల్లో మీటింగ్ అవుతుంది. ఈ ఎలక్షన్ అంటే పొద్దున్నేసి మధ్య తయారై చేసి బూట్లు బేట్లు చెప్పులు ఇచ్చి అన్ని డ్రెస్ చేసుకొని, అంటే ఇక్కడ ఇంటి పక్కలకు లేకపోతే ఇంటి ఎన్నికలకు ఇంటి ముగ్గట్లే కాదు, పోయి ఎక్కడో మనం మీటింగ్ పెట్టాలి లేకపోతే ఇంకెక్కడో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే, బూత్ కమిటీ బాధ్యులుగా ఉన్న మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళందరికీ చేసే ఒకటే విజ్ఞప్తి, మనం మన చుట్టూ ఉన్న ఓటర్లను, మనం మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులను, మనం మన చుట్టూ ఉన్న బంధువులను, మనం మన చుట్టూ ఉన్న మిత్రులను స్నేహితులను అందరినీ కలిసి భారత రాష్ట్ర కమిటీ పార్టీకి కారు గుర్తుకు వినోదంలకు ఓటేయమని చెప్తే మనం పార్టీకి ఎంతో పనిచేసినట్టు, మనం బాధ్యత ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఇంతకుముందు అన్న చెప్పిండ్రు, మిగతా అంటే బయట రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా రామన్న చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, మనం బూత్ కమిటీ బాధ్యులుగా ఉన్న వాళ్ళం, మనకిచ్చిన మనకున్న అంటే టార్గెట్ ప్రకారం మనం 100 ఓట్లు వేయించగలుగుతామా, మనం 500 ఓట్లు వేయించగలుగుతామా, ఒకపోతే 1000 ఓట్లు వేయించగలుగుతామా, 5000 ఓట్లు ఎంత సాధ్యమైతే అంత మనం ఎన్నికల్లో నేర్చుకుంటే ఏ రకమైన పని చేస్తామో, ఏ రకంగా బాధ్యతతోని మనం వెళ్తామో, ఎప్పుడు గెలవాలనే తాపత్రయంతో పనిచేస్తామో, ఇప్పుడు కూడా వినోదన కోసం అదే తాపత్రయంతో అదే దాదాతో అదే రిజతో పనిచేస్తే తప్పకుండా విజయం సాకారం అవుతుంది. ఇంతకుముందు మనల్ని అందరూ మాట్లాడినట్టుగా వేములవాడ శాసనసభ సభ్యులు లేకపోవచ్చు, కానీ తప్పకుండా లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వంలో, తప్పకుండా రామన్న నాయకత్వంలో ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా, ఏ నాయకుడికి ఏ అవసరం వచ్చినా, ఏ గ్రామానికి సంబంధించిన కార్యాన్ని లేకపోతే పనిని సాధించుకోవడంలో తప్పకుండా వారి అండదండలు ఉంటాయి. మనకు ఎమ్మెల్యే గెలవనందుకు ఎంపీని గెలిపించుకొని మన వినోదన ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పనిని మనం సాధించుకుందామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ముఖ్యంగా మా సోదరులందరూ కూడా ఎన్నికలు అయిపోయే వరకు ఈ 12 రోజుల వరకు ఎవరి గ్రామాల్లో వాళ్ళం, ఎవరి మండలాల్లో వాళ్ళం, మనం అనుకున్న టార్గెట్ను అదేంది పూర్తి చేసుకోవడానికి సాధారణంగా ఓట్లల్లో మన చుట్టుపక్కల మనం బంధువులకే మొత్తం మందికి చెప్పాం, నిజమా కాదా? ఇప్పుడు ఉదాహరణకు మాకు ఇద్దరు చిన్నమ్మలు అనుకో, మన చిన్నమ్మలకే చెప్పాం, లేకపోతే 4 అన్నదమ్ములు అనుకో, అన్నదమ్ములకే చెప్పాం, లేకపోతే మన బంధువులు 50 మంది ఉంటారు,
మనం ఇంత పండగ చేసుకున్న వాటి శుక్రాన దేవుని చేసుకోవడం అంటే 200 మందిని పిలుస్తాం. 2 కోశాలు ఉంటే 50 మందిని పిలుస్తాం, 4 కోశాలు ఉంటే 200 మందిని పిలుస్తాం. మరి అట్లాగే ఎలక్షన్ అంటే కూడా సేమ్ ఎట్లయితే మనం ఒక కార్యక్రమాన్ని మనం చేసేట్లే తప్ప మనం సర్పంచ్గా నిలబడుకుంటాం, మనం ఎంపీటీస్ గా నిలబడితే, మన జెడ్పీటీస్ గా నిలబడితే ఎట్లయితే మన బంధువులను పనిచేయమంటాం, మన స్నేహితులు నచ్చి సహాయం చేయమంటాం, మనం గెలిచేదాకా వాళ్ళ సహాయం కోరుకుంటామో ఈ ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వినోద్ అన్న గెలుపు కోసం మన వాటినే మన బంధువులను ఓటు అడుగుదాం, మన వాటినే మన స్నేహితులను ఓటు అడుగుదాం, మన వాటినే మన శ్రేయోభిలాషులను ఓటు అడుగుదాం, మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఓటు అడుగుదాం. అవసరమైతే ప్రతి ఒక్కరం కూడా ఈ ఎన్నిక అయిపోయేదాకా ఒక స్టేటస్ పెట్టుకుందాం, కారు గుర్తుకే మన ఓటు, తెలంగాణ జాతి బిడ్డ బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించుకున్నామో, సాధించుకున్న రాష్ట్రాన్ని ఎట్లయితే అగ్రగామిగా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టుకుంటామో అదే స్ఫూర్తితోటి ఇలా తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలన్నీ గెలుచుకోవడానికి, మన కరీంనగర్ నియోజకవర్గం గెలుచుకోవడానికి మనందరం కూడా తెలిసిన ప్రతి వాళ్ళను మనం ఎక్కడ ఎన్ని ఓట్లు సాధించగలిగితే అన్ని ఓట్లు సాధించి వినోదన్న గెలుపు కోసం పనిచేద్దామని చెప్పేసి సమిష్టిగా పనిచేసి విజయం సాధిద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్న బాధ్యులు లక్ష్మీనరసరావు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.